రా వెళ్దాం క్లాస్ టైం లోనా అవును ఇలా కల్చరల్ సెంటర్ తిరగడం జాలీగా ఉంది కదా ఇంకో కల్చరల్ ఏంటి గిటార్ ఇటువైపు ట్యూన్ అవుతుంది ఓ ఆట ఆడుకుందామా ఏంటి స్టేజ్ లోకి వాడు అన్న సౌండ్ మాత్రం ఇచ్చాడు దానికే సూపర్ క్లాప్స్ రా అంతేకాదు ఇంకొకటి అర్థం కాని భాషలో ర్యాప్ పాడుతున్నాడు దానికి కూడా సూపర్ క్లాప్స్ ఏం చెప్తాం చెప్పు పైగా వాడికి విజిల్ అతను చూస్తే బాగుంది స్టేజ్ కి హై లో అని ఎన్ని వేరియేషన్స్ చూపించాడు రా వీడిని పట్టించుకోక విను ఏం చెప్తున్నాడు నోట్స్ లేకుండా వాయించడం చూసావా మంది క్రౌడ్ ఉండగా నోట్స్ లేకుండా వాయించడం చాలా పెద్ద విషయం రా చాలా చూస్తున్నాడు చూడు ఇటువైపే చూస్తున్నాడు చూడు నువ్వు సైలెంట్ గా ఉండలేవు వాడు కనిపెట్టేశాడు వచ్చి మాట్లాడతాడు అనుకున్నాను మాట్లాడలేదు వాడు మాట్లాడకపోయినా నువ్వే మాట్లాడించేలా ఉన్నావు మ్యాటర్ ఏమిటో తెలుసుకోవాలి కదా మ్యాటరా నువ్వొక దానివి ఎదురుగా వచ్చి నిలబడతాడేమోనని నేనే భయపడిపోయాను తెలుసా ఇప్పుడు ఇలాగే అంటావులే వాడు ప్రపోజ్ చేసిన తర్వాత ఐ లవ్ యూ టూ యు మై స్వీట్ హార్ట్ అలా ముద్దులు అలుకుపోస్తావు ఏది ఎలా చెప్తాను మళ్ళీ చెప్పు అదంతా ప్లీజ్ 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 మృదు ఒకసారి ప్లీజ్ 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 ఓకే ఒకసారి చెప్పు సరే ఓకే I love you too, darling. You're so sweet. You're my sweetheart. Hey, ye dinanta testuna naku sikku ga undi chepara. Mridu? Ah. Mridu mi nana call. Evaru? Mi nana call chestunna. Hello nana. లేదు నాన్న రూమ్లోనే ఉన్నాను ప్రేయర్ చేస్తున్నాను నాన్న చదువుతున్నాను అలాంటిదేమి లేదు నాన్న ఓకే నాన్న ఓకే బాయ్ ఏమైంది మృదు మామూలేగా ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ప్రేయర్ చేసావా అక్కలాగే ఎవరితోనైనా లేచిపోతావా అలవాటైపోయింది ఆ ఎల్లో చూడారా తను కాదురా కళ్ళు పెద్దవిగా ఉన్నాయి నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు ఊర్కువే అంటే తన పర్ఫార్మెన్స్ చూడలేదు అన్నమాట గీతం కాలేజ్ వాళ్ళు చేస్తారా సాయంకాలం చేస్తున్నాడు నేను చూడడానికి వచ్చుంటాడు ఏలేదురా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే వరకు రిజల్ట్ తెలియదు రే నువ్వెందుకు భయపడుతున్నావు రా నువ్వు ఛాంపియన్ వి భయపడకో రే మావా అమ్మాయిని ఫోన్ మర్చిపోయారా రే మావా వాళ్ళ దగ్గర సూపర్ ఏ జోక్స్ ఉంటారా ఏంట్రా ఏ జోక్లు ఉండరా తీసుకొస్తాను రే మావా నువ్వు వెళ్ళావంటే కన్ఫర్మ్ గా దొరికిపోతావు నువ్వు ఉండు రే మావా దీనికి నువ్వే కరెక్ట్ నువ్వు వెళ్ళి తీసుకురా రే కొట్టానంటే రా వెళ్దాం రే ఎవరు రాకుండా చూసుకో నేను తీసుకొస్తా నేనోడ మీకు కష్టంటా ఉండండి తీసుకొస్తా సూపర్ హాట్ గా ఉన్నాయి మావా నీకు కావాలంటే వదిలే మేము షేర్ చేసుకుని ఇచ్చేస్తాం ఈత ఒకటి త్వరగా చేసి చావండి పిజ్జా గడ్డ నీకోసం వచ్చాయి ఫోన్ క్లాస్ లో మర్చిపోయింది రా వెళ్దాం ఓకే ఇది తీసుకోరా ఇవ్వు నాకు షేర్ చేయరా బ్లూటూత్ ఆన్ చేయి నేను చెప్పానుగా వాడు నిన్ను కరెక్ట్ గా కనిపెట్టేశాడు నీ నంబర్ డయల్ చేయడం కోసం తీసుంటాడు డెఫినెట్ గా నీకు కాల్ చేస్తాడు చూడవే ఏంటి ఇందాక నుంచి ఫోనే చూస్తున్నావు వాడు కాల్ చేస్తాడనే కదా చిచి అలాంటిదేమీ లేదే వాడు నీకన్నా పెద్ద కేడి ఊరెళ్ళాక ఫోన్ చేస్తాడు చూడు అయ్యో వాడు కాల్ చేయకుండా ఉంటే చాలు నేను ఇది నమ్మాలా కానీ నిజానికి అతను నాకు కాల్ చేస్తాడని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను
నీకేంటే ఎగ్జామ్ అవగానే హ్యాపీగా ఊరికెళ్ళిపోతా. హాస్టల్ రూమ్ కే తీసుకెళ్ళిందా? ఏంటి అందరూ అదోలా చూస్తున్నారు. మేకప్ అయినా సరిగ్గా లేదా? లేదే. ఎవడ్రా అదృష్టవంతుడు? ఏమే కాలేజ్ బ్యూటీ వీడియో క్వీన్ అంటుంది. అందరూ ఇలా చూస్తున్నారు. నువ్వేం పట్టించుకోకు. రే మామ వచ్చిందిరా. పాపవే. I love you too, darling. You're so sweet. మా ఏ ఏంటి ఇదంతా తీస్తున్నావు? నాకు సిగ్గుగా ఉంది. చీ పోరా క్లాప్ పెట్. ఇక్కడ ఎవరు మృదులా? నేనే. నువ్వా? నేను ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు. పెద్ద ఇష్యూ ఉన్నట్టుంది. నువ్వు మృదులా? నువ్వు మాత్రం రా. మా నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వేం చేసావి? ఏంటమ్మా? లోపలికి వెళ్ళు. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, అందుకే మిమ్మల్ని పర్సనల్ గా రమ్మన్నాను. మీకే తెలుసు ఇది ఎంత పెద్ద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది. మా పరిస్థితి అర్థం చేసుకోండి. దీనివల్ల మా సంస్థకు చెడ్డ పేరు రాకూడదు కదా. ఈ కాలేజ్ కు సంబంధించినంత వరకు ఎడ్యుకేషన్ కంటే డిసిప్లినే ముఖ్యం. ఇంత జరిగిన తర్వాత ఇక్కడ ఉండడం మీ అమ్మాయికి మంచిది కాదు. నేను కావాలంటే మీకు హెల్ప్ చేస్తాను. రేపు ఫైనల్ ఎగ్జామ్ ఫినిష్ కాగానే మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి. నేను చేయగలిగిందంతే. వీఆర్ వెరీ సారీ. నేను అసలు ఏం తప్పు చేశాను సార్? ఎందుకు? చెప్పడానికి అసహ్యంగా ఉంది. నువ్వు అనుకుంటున్నట్టు అందులో ఉన్నది అబ్బాయి కాదు. అబ్బాయి కాదా అంటే ఇంకో అమ్మాయితో? మరి తెగించిన కుక్క. నేను చెప్పేది బాగా విను. ఈ క్షణమే నీ కూతురు చచ్చింది అనుకో. చూడలే మన కుటుంబం పరువు మర్యాద బజారికి ఇచ్చేసింది. దరిద్రమత ఎక్కడైనా దూకి చావే. నా మాట వినండి. ఏముంది? ఏమైందో చెప్పు మృదు. మృదు ప్లీజ్ చెప్పు. వీడియో తీయద్దు తీయద్దని చెప్పాను కదా మీరా. సారీ మృదు, అంత నా వల్లేగా జరిగింది. నువ్వేం చేసావు మీరా? చూసావా? ఆ వీడియో చూసిన వాళ్ళు, దాన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అందరూ ఉత్తములైపోయారు. ఆ వీడియోలో ఉన్న నేను మాత్రం బతకడానికి అర్హత లేని వేశ్యనయ్యాను. పోయి చావే అని నా కన్న తండ్రి అన్నాడు. ఏంటి మృదు ఏదేదో మాట్లాడుతున్నావు? ఇంకా ఒకే ఒక రోజు ఓపిక పట్టు. ఇదంతా వదిలేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మనం వేరే ఏదైనా ఊరికి వెళ్ళిపోదాం మృదు. వెళ్ళిపోదాం మీరా, వెళ్ళిపోదాం. మీరా నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు మృదు, ఏం చేయమంటావు? ఈ ఒక్కరోజు నువ్వు పక్క రూమ్లో పడుకుంటావా? మృదు ప్లీజ్ మృదు, నిన్ను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. ప్లీజ్ మీరా. మృదు ప్లీజ్. భయపడేంతగా నేనేమి చేసుకోను మీరా. మృదు ప్లీజ్ ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను. ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కరోజు నేను ఒంటరిగా ఉండాలి. ప్లీజ్.
ఒక్కరోజు నేను ఒంటరిగా ఉండాలి ప్లీజ్. ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు. ఆ రోజు తెల్లవారకు పోయి ఉంటే బాగుండేది.